ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో సుపథం ఎంట్రీ ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఈ సుపథం ఎంట్రీ ద్వారా ఎవరెవరిని స్వామివారి దర్శనానికి పంపిస్తారు అనేది మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. మనం ఇప్పుడు కొబ్బరికాయలు కొడతాం కదా, అక్కడ ఉన్నాము. అక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి ఇప్పుడు మనం గుడికి ఎదురుగానే ఉన్నాము. మన గుడికి దక్షిణ మాడవీద నుంచి వెళ్ళాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే, స్వామివారి ఆలయంకు ఎదురుగా మీరు నిలబడితే మీ ఎడమ చేతి వైపున ఉన్నటువంటి మాడవీది ద్వారా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మనకి అలా తీసుకొని వస్తే సహస్ర దీపాలు వెలిగించే మండపం మనకి కనిపిస్తుంది. మనం అక్కడి నుంచి వెళ్తాము. అక్కడి నుంచి ప్యానింగ్ చేసి చూపిస్తాను దక్షిణ మాడవీధి. మరి ఒకసారి గుడిని కూడా చూపిస్తాను చూడండి. అలాగా మనం సుపథం క్యూ లైన్కి వెళ్ళాలంటే దక్షిణ మాడవీధి గుండా వెళ్ళాలి. ఇలాగే అక్కడ స్వామివారి నామాలు కూడా కనిపిస్తాయి మనకి గోడ మీద. అలా చూడగానే మనకి దర్శనానికి వెళ్ళే బ్రిడ్జి కనిపిస్తుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. పాచికలాడే ప్రదేశం, అలా బొమ్మలు ఉన్నాయి స్వామివారి. అక్కడ దాని పక్కనే ఉంటుంది సుపథం. ఈ క్యూ లైన్ ద్వారా సీనియర్ సిటిజన్స్ని, హ్యాండిక్యాప్ భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 1 సంవత్సరంలోపు చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, సుపథం ద్వారా దర్శనానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ పిల్లల ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ని, అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ ప్రూఫ్ తీసుకొని ఈ సుపథం ఎంట్రీ నుంచి వెళ్ళవలసి ఉంటుంది. 11 గంటల నుంచి 5 గంటల లోపు చేరుకున్నారంటే ఈ సుపథం ద్వారా స్వామివారి దర్శనానికి ఎంట్రీ అనుమతిస్తారు. 1 సంవత్సరంలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులతో పాటు సుపథం క్యూ లైన్ ద్వారా విఐపీస్ని, ఎంప్లాయీస్ని, వారి ఫ్యామిలీ మెంబర్స్ని, డోనర్స్ని, అలాగే ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాల అలంకరణ సేవ, ఉచిత సేవల్లో పాల్గొన్న భక్తులను కూడా స్వామి దర్శనాలకు ఈ సుపథం ఎంట్రీ ద్వారానే అనుమతిస్తారు. ఈ సుపథం ద్వారానే చిన్నపిల్లల తల్లిదండ్రులు, విఐపీస్ అందరినీ కూడాను అనుమతిస్తారు. మరి
ఇంకోసారి మీకు చూపిస్తున్నాను. ఈ దర్శనం వచ్చేసి పొద్దుట 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. దర్శనానికి వెళ్ళడానికి ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్తాము మనం లోపలికి. ఆ బ్రిడ్జి మనకి స్పష్టంగా చూపిస్తున్నాను. ఎంతోమంది భక్తులు, మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు. హైయెస్ట్ ఆ లోపలికి చూడండి లైన్లు, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. గుడి లోపలికి వెళ్ళడానికి మనము 2 లైన్లు ఉంటాయి కదా, అవి అలా స్వామివారి దర్శనానికి వెళ్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాము.